ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఎలాగున్నారు ఏంటని కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో పెట్టి. ఇంకా నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను. నేను కొత్తగా ఒక ఐటెం తీసుకొచ్చానన్నమాట మా ఇంట్లోకి, మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. ఇన్ని రోజులు ఎందుకు వీడియో పెట్టలేదు ఏంటని కూడా నేను క్లియర్గా చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి. వీడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో మొత్తం చూడండి. నేను ఎందుకు లేట్ అయింది, వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని కూడా వివరంగా చెప్తాను వీడియోలో. వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇదిగోండి కొత్తగా మా ఇంటికి వచ్చిన మిషన్ అన్నమాట. షీల మిషన్ తీసుకున్నాను. నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాము. చిన్నగా ఇంట్లోను బయట వాళ్ళకి కూడా స్టిచ్చింగ్ చేద్దాము. ఇంకా పిల్లలకి దేనికో దానికి వస్తాయి, బిజినెస్ చేద్దామని నాకు ఎప్పటి నుండో నాకు కోరిక అన్నమాట. ఇంకా మొన్న 10 డేస్ అయింది నేను తీసుకొని, అందుకొని నేను వీడియో చేయలేకపోతున్నాను. పిల్లలు ఫ్రాక్స్ కుట్టను, అవి బ్లౌజులని అమ్మ బ్లౌజులు కూడా ఇచ్చి పంపింది అన్నమాట. ఇంకా అమ్మ బ్లౌజులు, శారీస్ జిగ్జే చేయడం, నా ఈ పిల్లల ఫ్రాక్స్, సమ్మర్కి ఊరికి వెళ్దాం అనుకున్నాం కదా, ఇంకా సమ్మర్కి సంబంధించినవన్నీ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను నేను. స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు. టైం ఏమో అదిగోండి 8 అయిపోయింది టైము. నేను మళ్ళీ ఎల్లుండి ఊరు వెళ్తామండి. ఎల్లుండి ఊరు వెళ్తాం కాబట్టి రేపు విజయవాడ వెళ్ళే పని ఉంది. అందుకనే నేను ఇవాళ స్టిచ్చింగ్ అయిపోతే ఇంకా చేతి పని చేసుకోవాలి, పైపింగ్ చేయాలి కదా, అవన్నీ చేయాలి. మళ్ళీ కొన్ని నైటీస్ కూడా తీసుకున్నాను. ఇంకా అవి కూడా పైకుట్లేయాలన్నమాట. చాలా పని ఉంది. అందుకనే నాకు వీడియో పెట్టడానికి వీలు పడట్లేదు. ఏమనుకోవద్దు, దయచేసి ఏమనుకోవద్దు. అది కాకుండా ఏంటంటే ఇంకో విషయం, నాకు నేను వీడియో పెడుతున్నాను కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదండి. ఇప్పుడు చాలామంది లైక్ చేస్తే చూసిన వాళ్ళందరూ ఒకవేళ మీకు నచ్చితే కనీసం ఒక్క లైక్ ఇస్తే మాకు ఏమనిపిస్తుందంటే మాకు ఒక సపోర్టుగా అనిపిస్తుంది. వీడియో తీయడానికి కూడా మాకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఇంకా అదొకటి కూడా ఒక కారణం. అది కాకుండా ఇంట్లో పని చేసుకోవడం, ఇంకా ఈ మిషన్ పని అవన్నీ చేసుకోవడమే సరిపోయిందన్నమాట. నేను ఇదిగోండి నారాయణపేట, ఇప్పుడు కొత్త మోడల్ వస్తున్నాయి కదా నారాయణపేట అని, నారాయణపేట తీసుకున్నాను ముగ్గురు పిల్లలకి. షాలిని మా పాపని వీడియో తీయమని చెప్పాలి. చూడండి ఓ పక్కన ఇగో ఇవన్నీ వీడియో పెడుతున్నాను. అన్నం కూడా నాకు అన్నం మాడిపోతుంది. నాకు వీడియో తీయడానికి, స్టిచ్చింగ్ చేయడానికి, ఇంక ఇంట్లో పని చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. మధ్యాహ్నం కూడా నేను నిద్ర కూడా పోవట్లేదు. నైట్ అయితే 10-11 అయిపోతుందన్నమాట నేను నిద్రపోయేతలకి. ఇంక అందుకొని వీడియో తీయలేకపోతున్నాను. ఇదిగోండి నారాయణపేట, ఇప్పుడు కొత్తగా మోడల్ వస్తుంది కదా, అందరూ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ కుట్టించుకున్నారు. ఇంకా నేను క్లాత్ తీసుకున్నాను, రమా క్లాత్ స్టోర్లో తీసుకున్నానండి. పిల్లలకి ముగ్గురు తీసుకున్నాను. ఇలా ఎందుకు కానొస్తుందంటే గింజి పెట్టాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక అక్కడ వేద్దాము. అక్కడ గింజి పెట్టడానికి, ఐరన్ చేపించడానికి వీలు పడదని ఇక్కడే గింజి పెట్టి ఐరన్ చేపిద్దామని. ఇంకా ఎల్లుండి ఊరు వెళ్ళిపోతారు కదా, ఇంకా వాళ్ళకి గింజి పెట్టాను. రేపు ఐరన్కి ఇచ్చి ఇంకా ఐరన్ ప్యాకింగ్ చేసుకోవాలి బట్టలు. రేపు కూడా చాలా పని ఉంది. మీకోసమని ఎందుకు వీడియోలు పెట్టలేదు ఏంటి అని మీకు కూడా సమాధానం కావాలి కదా, మీకు కూడా చెప్పాలి కదా అని నేను వీడియో ఇంత బిజీగా ఉన్నా కూడా వీడియో పెడుతున్నాను. ఇదో చిన్న పాపదన్నమాట. ఈ ఫ్రాక్ వచ్చి చిన్న పాపది, ఇది రెండో పాపది. పెద్ద పాపది కొంచెం గింజ పెట్టాను అన్నాను కదా, ఇంకా అది ఆరలేదు, కొంచెం బయట వేసాను. వీళ్ళకి ఫ్రాక్స్ అవి వేసినాక వేస్తాను కదా వీళ్ళకి, అప్పుడు చూపిస్తాను వీడియో తీసి మీకు కూడా. గంజి పెట్టగాను కదా, స్టిఫ్గా కాటన్ తీసుకున్నాను. సిల్క్ అను పట్టు టైప్ ఉన్నాయి కానీ సిల్క్ ఏంటంటే మనకి ముడతలు వచ్చేసి బాగోదని నేను కాటన్ తీసుకున్నాను. అది కాకుండా పిల్లలకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, వాళ్ళు క్యారీ చేయడానికి కూడా బాగుంటుందని నేను ఈ క్లాత్ తీసుకున్నాను, కాటన్ తీసుకున్నాను.
ఇది బాగుంది పెద్ద బార్డర్ వచ్చి ఇది రెండో పాపది అన్నమాట ఇవి కుట్టి వీటికి బుక్స్ వేసి అన్ని చేసి చేస్తానికి అందుకని ఇంత లేట్ అయిపోయింది వీడియోస్ పెట్టడం కుదరట్లేదు ఇది కూడా కాటన్ కాటన్ ఫ్రాక్స్ కూడా కాటన్ కూడా తీసుకున్నాను నేను కుట్టిన ఫ్రాక్స్ కానీ అన్ని వీడియో ఒక రోజు వీడియో తీసి పెడతాను ప్రస్తుతానికైతే కటింగ్ అవి కూడా పెట్టాలని ఉంది కానీ ఇంకా టైం సరిపోక పెట్టట్లేదు ఇదేమో చిన్న పాపది ఇదేమో ఈ ఫ్రాక్ ఏమో రెండో పాపది అన్నమాట ఈ ఫ్రాక్స్ ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా కాటన్ ఫ్రాక్స్ అని ఇంకా ఏదో ఒకటి పిల్లలకి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను ఖాళీగా ఉండకోకుండా ఇదేమో పెద్ద పాపది ప్రస్తుతానికైతే ఒక్కొక్కటి తీసుకున్నాను తర్వాత తీసుకొచ్చులని టైం సరిపోవట్లేదండి ఇంకా అమ్మ కూడా బ్లౌజులు పంపించిందని చెప్పాను కదా ఇదిగోండి వీళ్ళకి నా అయ్యి ఇంకా నా బ్లౌజులు అమ్మ బ్లౌజులు ఇంకా వీటికి చేతి పని చేసేవాళ్ళు ఎమ్మింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరనమాట ఇంకా అమ్మ బ్లౌజులు పైపింగ్ చేసి కొంచెం నిదానం అనమాట నేను స్టిచ్చింగ్ చేయడం అందుకనే నాకు పని అవక వీడియో తీయలేకపోతున్నాను ఏమనుకోవద్దు ఇవన్నీ నేను స్టిచ్చింగ్ చేసినవి ఇవి నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను బయట కూడా స్టిచ్చింగ్ చేద్దామని నేను మిషన్ కూడా తీసుకున్నాను ఆ మిషన్ గురించి కూడా అన్ని వివరాలు పెడతాను కానీ నేను ఉషా కంపెనీ ఇవన్నీ బ్రదర్ కంపెనీ ఏ విన్నాను వాడాను కొత్తగా షీలా వచ్చిందంట షీలా కూడా షీలా మిషన్ ఏమైందంటే మా హస్బెండ్ వేరే వాళ్ళని కనుక్కున్నారనమాట కొంతమంది టైలర్స్ మగవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు బాయ్స్ బట్టలు కడతారు కదా ఇంకా వాళ్ళు వాళ్ళని అడిగి కనుక్కుంటే షీలా బాగుంది షీలా విజయవాడలో బాగా ఫీల్ అవుతుంది అది తీసుకున్న అంటే ఇంకా షీలాకి వెళ్ళానమాట ఇదిగోండి మిషను నేను తీసుకునే 10 డేస్ అవుతుంది మీకు కూడా వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా అందుకోనేనండి ఇదిగో ఈ బట్టలు ఇవన్నీ స్టిచ్చింగ్ చేసి ఇంకా నేనే హెమ్మింగ్ చేసుకోవాలి నేనే స్టిచ్చింగ్ చేసుకొని ఇంట్లో పని చేసుకోవడం స్టిచ్చింగ్ చేయడం పని సరిపోతుందన్నమాట మధ్యాహ్నం పడుకోవడానికి కూడా నాకు టైమే సరిపోవట్లేదు ఇదిగో ఈ బ్లౌజ్ ఒకటి ఉంది ఒక వీడియో పెడదాము ఎందుకు ఇన్ని రోజుల నుండి వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని వీళ్ళకి కూడా తెలియాలి మన వాళ్ళందరికీ నన్ను ఇంతగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ అండి ఎందుకంటే నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి నాకు ఇంకా వీడియోస్ తీయాలనిపించింది వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా చూడండి ఇంకా పిల్లలకు అన్నం పెట్టలేదు ఇదిగోండి ఆకలేస్తుందంట అన్నం వండాలి చాలా పని ఉందబ్బా ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను వీళ్ళకి పెట్టేసి నేనే స్టిచ్చింగ్ చేసుకుంటా వీళ్ళు తినేసినాక నేను ఇంకా 10 అయినా 11 అయినా ఇవాళ బ్లౌజ్ అయిపోవాల్సిందే అయిపోయినాకే మిషన్ దిగుతాను నేను ఇవాళ ఇవన్నీ స్టిచ్చింగ్ చేసే తలకి ఇదిగో ఇంత టైం అయిపోయింది రేపు మళ్ళీ విజయవాడ వెళ్ళాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్.